అరెస్ట్ చేసి న్యాయ అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని కూడా పట్టుకునే కార్యక్రమం చేయండి అని 3 గంటల 18 నిమిషాలకు ఆయన ఫోన్ చేస్తాడు. మీ దగ్గరకు ఆఫీస్కి వచ్చినాము, ఆఫీస్ బయటనే మేము ఉన్నాము, దయచేసి మీరు రండి అని చెప్పి ఎస్పీకి చెప్తాడు. చివరికి ఎస్పీ రాత్రి 3 గంటల 20 నిమిషాలకు నారపురెడ్డికి ఫోన్ చేసి మీరు పట్టుకున్న రమణ అనే వ్యక్తిని నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించాలని చెప్తాడు ఎస్పీ. తర్వాత కొందరు పోలీసులు వచ్చి రమణను ఎస్పీ ఆఫీసులోకి తీసుకుపోయారు. ఇంత దారుణంగా జరుగుతూ ఉంది. అంటే నేను అడుగుతా ఉన్నా కొన్ని సూటు ప్రశ్నలు, నేను కొన్ని అడుగుతా ఉన్నా, నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ గ్రామంలో ఈ ఘటన జరుగుతూ ఉంది అని చెప్పి మీకు ఫోన్లు వచ్చినాయి. ఫోన్లు వచ్చిన తర్వాత ఎస్ఐ వచ్చినాడు, కానిస్టేబుల్ సమక్షంలో జరుగుతూ ఉన్న విషయాలు చూశాడు. చూసిన తర్వాత కూడా ఎందుకు అడిషనల్ ఫోర్స్ ఈ గ్రామానికి రాలేదు, నా మొట్టమొదటి ప్రశ్న, ఎందుకు రాలేదు. తర్వాత ఎస్ఐ సమక్షంలోనే ఏకంగా మారణకాండ చేస్తూ మనుషులను చంపేసే స్థాయిలోకి చంపేసిన తర్వాత కత్తులతో ఇలా నరికి ఇంకా పలువురిని గాయపరిచిన తర్వాత కూడా ఎందుకు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేసి మళ్ళీ గ్రామం వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయేదాకా వాళ్ళని ఎవరు ఎందుకు పట్టుకునే కార్యక్రమం చేసేదానికోసం కూడా ఎందుకు పోలీసులు రాలేదు? నేను అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నలన్నిటికీ. ఎవరు ప్రోద్బలం ఉంది, ఎవరు ఈ పోలీసులను ఆడిస్తూ ఉన్నారు? ఏకంగా ఎస్పీ, ఏకంగా సిఐ, ఏకంగా డిఎస్పీలు ఏ ఒక్కరూ కూడా అడిషనల్ ఫోర్సును పంపించుకోకుండా పగడ్బందీ ప్లాన్ ప్రకారం మనుషులను చంపేసిన వాళ్ళు ఊర్లు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి క్రియేట్ చేసి అప్పటికి కూడా ఫోర్స్ రాకోకుండా కూడా వీళ్ళు ఆపగలిగినారు అని అంటే ఏ స్థాయిలో కుట్ర జరుగుతూ ఉంది అన్నది, ఏ స్థాయిలో రాజకీయ నాయకులు పోలీసులు ఏ స్థాయిలో వీళ్ళందరూ కూడా కూడబలుక్కొని భయానక వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. నిజంగా లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఈ ఒక ఘటనే కాదు, ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ప్రతి ఘటన ఇదే మాదిరిగా ఉంది. మనం వినుకొండకు నేను వెళ్ళా, నడి రోడ్డు మీద రఫీ అనే పిల్లోడిని నడి రోడ్డు మీద రఫీ అనే పిల్లోడిని నరికారు. ఇలాంటి ఘటనలన్నీ కూడా రాష్ట్రంలో చాలా జరిగాయి. దాదాపుగా 30కి పైగా ఇదే శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో ఇంకొక రైల్వే స్టేషన్, ఈయన పేరు దాసు. వాళ్ళ కొడుకు నా దగ్గరికి వచ్చి అన్న, ఇదే కాన్స్టిట్యున్సీ అన్న, నాది మా నాన్న దాసు, మా నాన్నను కూడా జూన్ 26వ తారీఖున పట్టపగలు 12 గంటలకు ఇదే మాదిరిగానే చంపారని చెప్పి దాసున ఇదే కాన్స్టిట్యున్సీ ఈ మాదిరిగా ఫోటోలు చూపిస్తా ఉన్నాడు. ఎస్ఐ కూడా చెప్పాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఇన్సిడెంట్ జరగనిస్తారు, చంపేస్తారు, భయానక వాతావరణం క్రియేట్ చేస్తారు, ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితిలో కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ కేసును ఆ చిన్న చిన్న ముద్దాయిల దగ్గర చిన్న చిన్న మనుషుల దగ్గరనే ఆ కేసు ఆపేస్తూ ఉన్నారు. ఆ కేసును అక్కడ ఆపితే ఇటువంటి ఘటనలు ఆగిపోతాయా? చేయించిన వాళ్ళెవరు? ఆ ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు రావడం లేదు కేసుల్లోకి? ఎందుకు వాళ్ళను కూడా ముద్దాయిలుగా ఎందుకు చేర్చడం లేదు? ఎప్పుడైతే వాళ్ళను కూడా చేర్చడం మొదలు పెడతామో, ఎప్పుడైతే